वेलकम टू कुस्मास किचन मनम रेस्टारेंट स्टाइल गोबी मंचूरियानी अदे टेस्ट तो इंट्लोने एला तैयार चेसुकोवालो चूद्दाम। दीन कोसम स्टव मीद ओक गिन्नेनि पेट्टुकोनी ओक लीटर नीळ्ळनि पोसुकोनी वेट चेसुकोवाली। नेनु ओक मीडियम साइज कालीफ्लवर लो सगम पुव्वु चेस्तुन्नानंडि। నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో ఒక అర స్పూన్ ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। నీళ్లు కొంచెం మరిగేటప్పుడు మనం క్యాలీఫ్లవర్ నీళ్ళ పువ్వులుగా విరగొట్టుకొని ఉంచుకోవాలండి। విరగొట్టుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి। ఆ పువ్వుల్ని తీసుకొచ్చి వేడి నీళ్ళలో వేసుకోవాలి। ఈ క్యాలీఫ్లవర్ ని నీళ్ళల్లో వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి। చాలా మెత్తగా ఉడకనివ్వకూడదండి, ఒక సగం ఉడికితే సరిపోతుంది। ఇలా సగం ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వడగట్టుకోవాలి। ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల మీద చల్లటి నీళ్ళని పోసుకోవాలి। కూలింగ్ వాటర్ కాదండి, మామూలు నీళ్ళనే ఒక గ్లాస్ నీళ్ళని పోసుకోవాలి। ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని దీనికి బైండింగ్ కోసం ఇప్పుడు పిండిని కలుపుకోవాలి। దీని కోసం ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు మైదా పిండి, ఒక పావు కప్పు కార్న్ ఫ్లోర్ అదే మొక్కజొన్న పిండిని తీసుకోవాలండి। రుచికి తగినంత ఉప్పు, ఒక అర స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ కారం, ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఒకసారి పిండిని మొత్తం కలుపుకోవాలి। పిండంతా కలుపుకున్న తర్వాత దీనిలో తగినన్ని నీళ్ళని పోసుకొని ఉండలు లేకుండా పిండిని జారుడుగా కలుపుకోవాలి। ఇది మనకి క్యాలీఫ్లవర్ ముక్కలకి పైన కోటింగ్ లా పట్టడానికి కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ని వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి। ఈ పిండి మొత్తం ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి। మనం ఇవన్నీ కలుపుకునే ముందే స్టవ్ మీద నూనెని కూడా పెట్టుకొని వేడి చేసుకోవాలి। ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఈ క్యాలీఫ్లవర్ ని ఇలా పువ్వులు పువ్వులుగా వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని తీసుకోవాలి।
ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కల్ని ఒక స్పూను, సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని ఒక స్పూను ఒక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల ఉల్లికాడల్ని కూడా వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక సగం ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా చేసుకొని అవి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక సగం క్యాప్సికమ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అవి కూడా వేసుకొని మరో 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. క్యాప్సికమ్ని చాలా మెత్తబడే వరకు వేయించకూడదండి. ఇవి మనకు కొంచెం కరకరలాడుతూ ఉండాలి కాబట్టి కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్ల టమాటా సాసు, 1 స్పూను సోయా సాస్ని, 1 స్పూన్ చిల్లీ సాస్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. నేను సోయా సాస్ని టమాటా సాస్ని చాలా తక్కువ వేసుకుంటున్నానండి. మీకు కావాలి అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వెనిగర్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా వెనిగర్ని కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న గిన్నెని తీసుకొని 1/2 స్పూన్ మొక్కజొన్న పిండిని, 1/2 కప్పు నీళ్ళని పోసుకొని ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మొక్కజొన్న పిండి నీళ్ళని కూడా దీనిలో పోసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించుకొని ఉంచుకున్న క్యాలీఫ్లవర్ పకోడీని కూడా దీనిలో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా క్యాలీఫ్లవర్ మొత్తానికి సాస్ అంతా పట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ ఉల్లికాడల్ని గార్నిష్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.